చూస్తున్నారు ట్రేడ్ ఆఫీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందించబోతున్నాను. అయితే ఈ వీడియోలో పూర్తిగా చిత్తూరు జిల్లాకి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా నేను అందించబోతున్నాను. అయితే చిత్తూరు జిల్లాకి సంబంధించి ఎంతమంది అభ్యర్థులు అప్లై చేసుకుంటున్నారు ఇవన్నీ కూడా నేనైతే రాత్రి అయితే తెలియజేయడం జరిగింది. నిన్న నైట్ వేసినటువంటి వీడియోలు అయితే అప్లోడ్ చేయడం జరిగింది. అయితే ఈ వీడియోలో నేను క్లారిటీగా రేపు పరీక్షకు వెళ్లే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు రేపు పరీక్షకు వెళ్ళేటప్పుడు బస్సు సదుపాయం ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా నేనైతే మీకు వివరించబోతున్నాను ఈ వీడియోలో. ఓకే, ఇక వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ చిన్న రిక్వెస్ట్, ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన మరొక ఛానల్ ఆల్ టెక్ మెడ్స్ని కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ టెక్ మెడ్స్ అనగా అన్ని రంగాల అభ్యర్థులు కలుసుకునే ఒకే ఒక చోటు చక్కటి వేదిక, ఒక చక్కటి క్లాస్ రూమ్ లాంటిది ఆల్ టెక్ మెడ్స్. ఆల్ టెక్ మెడ్స్లో లైవ్ క్లాసులు, మాక్ టెస్ట్లు, ఈ బుక్స్, మెటీరియల్స్ ఇవన్నీ కూడా అందించబడతాయి. అయితే ఉచితంగా విద్య, ఉద్యోగ సమాచారం అంతా కూడా అందించబడే ఒకే ఒక చోటు ఆల్ టెక్ మెడ్స్ అనమాట. సో ఇంకా వీడియోలోకి వచ్చేస్తే, సచివాలయ పరీక్షలకు సర్వం సిద్ధం. వార్డు గ్రామ సచివాలయ కార్యదర్శుల అర్హత పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషన్ పిఎస్ గిరీష తెలిపారు. ఇక పరీక్షల నిర్వహణపై శుక్రవారం తన కార్యాలయంలోని కమిషనర్ గిరీష అధికారులతో సమీక్షించారు. తిరుపతి కేంద్రంగా 37 సెంటర్లలో 20వ తేదీ నుంచి 26 వరకు ఉదయం అలాగే మధ్యాహ్నం పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఇక అభ్యర్థులకు ఎవరికైనా కరోనా పాజిటివ్ ఉన్నట్టు అయితే కనుక వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు పీపీ కిట్లు ఇస్తామన్నారు. ఇక డౌన్లోడ్ చేసుకున్న ఆల్ టికెట్తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు వెంట తీసుకురావాలని తెలిపారు. మాస్క్, గ్లౌజ్లు తప్పనిసరి అన్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలు తేకూడదని తెలిపారు. అదనపు కమిషనర్ హరిత, అర్బన్ తహసీల్దార్ వెంకటరమణ, నోడల్ ఆఫీసర్లు, రూట్ ఆఫీసర్లు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇక చిత్తూరు జిల్లాలో మనం చూసుకుంటే కనుక సచివాలయ పరీక్షలకు ఆర్టీసీ బస్సులు అనేసి అయితే మరో ఆర్టికల్ వచ్చింది. రేపు ఉదయం 5 నుంచి సాయంత్రం 7 వరకు సర్వీసులు, ఎయిర్పోర్టు పూర్తి చేసిన అధికారులు. చిత్తూరు పరిసర ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు రోడ్ ఎక్కనున్నాయి. సచివాలయ పరీక్షల నేపథ్యంలో 20వ తేదీ బస్సు సర్వీసులు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. అయితే అభ్యర్థులు రవాణా సౌకర్యం పరిసర ప్రాంతాలకు ప్రత్యేక బస్సు నడిపేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. ఇక 20వ తేదీన ఉదయం 5 నుంచి సాయంత్రం 7 గంటల వరకు కూడా బస్సులు అందుబాటులోనే ఉంటాయి. అయితే చిత్తూరు డివిజనల్ పరిధిలో ఈ నెల 20వ తేదీన మాత్రమే గ్రామ వార్డు సచివాలయ పోస్టుల రాత పరీక్షలకు జరగనున్నాయి. అయితే ఇందుకోసం రాత పరీక్షలు జరగనున్నాయి అంటే ఇందుకోసం డివిజన్లో 166 సర్వీసులు తెప్పనున్నారు. చిత్తూరు, కుప్పం, వీకోట, పలమనేరు, గంగవరం, మదనపల్లి, కలికిరి, పీలేరు, పూతలపట్టు, తర్వాత ఇలాంటి మండలాల్లో కేంద్రాల్లో పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. అయితే వీటికి అనుగుణంగా అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ఆర్టీసీ అధికారులు అయితే బస్సులు నడపనున్నారు. ఇబ్బందులు లేకుండా గ్రామ వార్డు సచివాలయ పరీక్షలు రాసే అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా బస్సులు తిప్పుతామని డిప్యూటీ సీటీఎం భాస్కర్ రెడ్డి అయితే తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. చిత్తూరు డివిజన్లో ఆదివారం ఒక్కరోజు మాత్రమే పరీక్షలు జరుగుతాయన్నారు. అభ్యర్థులు కోవిడ్-19 నిబంధనలు పాటించాలన్నారు. మాస్కులు ధరించి బస్సులో ప్రయాణించాలని ఆయన సూచించారు. ఆయా మార్గాల్లో అభ్యర్థుల సంఖ్య దృష్ట్యా అదనపు బస్సులు నడిపేందుకు సిద్ధమని అధికారులు అయితే తెలిపారు. ఇక సచివాలయ పరీక్షల అభ్యర్థుల కోసం హెల్ప్ డెస్క్లు. సచివాలయ పరీక్షల అభ్యర్థులకు సందేహాల నివృత్తి కోసం నగర పరిధిలోని 4 ప్రాంతాల్లో హెల్ప్ డెస్క్లు అయితే ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పి విశ్వనాథ్ తెలిపారు. ఈ నెల 20న జరిగే వార్డు సచివాలయ పరీక్షలు రాసే అభ్యర్థుల సౌకర్యార్థం ఎంపీడీఓ కార్యాలయంగా గాంధీ సర్కిల్ వద్ద, ఆర్టీసీ బస్టాండ్, నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ప్రత్యేక హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశామన్నారు. ఇక పరీక్షా కేంద్రాల వివరాలతో పాటు రవాణా, ఇతర సమాచారాన్ని కూడా హెల్ప్ డెస్క్ ఫోన్ చేసి అభ్యర్థులు తెలుసుకోవచ్చన్నారు. అయితే హెల్ప్ డెస్క్ నంబర్లు చూసుకుంటే చిత్తూరు ఎంపీడీఓ కార్యాలయం చూసుకుంటే కనుక 8143405007908082895171 ఈ రెండు నంబర్లు చిత్తూరు ఎంపీడీఓ కార్యాలయం. అలాగే గాంధీ సర్కిల్ చూసుకుంటే కనుక 8897501064 ఇదొక నెంబరు. తర్వాత 7674904765 ఇదొక నెంబరు. ఇక మూడోది ఆర్టీసీ బస్టాండ్ దగ్గర హెల్ప్ డెస్క్ చూసుకుంటే కనుక 8897574839 అలాగే 9849906672 ఇక మరొక నగరపాలక సంస్థ వచ్చేసి నగరపాలక సంస్థ వచ్చేసి ఇదొక నెంబర్ ఇచ్చారు 08572232745. ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీరు మీ యొక్క హాల్ టికెట్ ప్రాబ్లం ఉన్నా, లేకపోతే పరీక్ష కేంద్రం ప్రాబ్లం ఉన్నా, లేకపోతే ఎలా రూట్ తెలియకపోయినా, తర్వాత బస్సు సౌకర్యం తెలియకపోయినా, ఇలాంటి వివరాలన్నీ కూడా మీరు కనుక్కోవచ్చు అనమాట. ఓకే, ఇది చిత్తూరు జిల్లాకి సంబంధించి. ఇక చిత్తూరు జిల్లాలో చూసుకుంటే ఉదయం 5 గంటల నుంచి కూడా మనకైతే బస్సు సౌకర్యాలు అయితే ఉన్నాయనేసి అయితే వీళ్ళైతే వేయడం జరిగింది. అలాగే ఇక పీపీ కిట్లు అన్నీ కూడా అధికారులకైతే సిబ్బందికి అయితే అందజేస్తారు. తర్వాత ప్రతి ఒక్కరు అటెండ్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజులు ఇవన్నీ కూడా తప్పనిసరిగా తీసుకెళ్ళాలి. ఓకేనా? సో ఇంకేమన్నా అభ్యర్థులకు డౌట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి. ఆల్మోస్ట్ అన్ని డౌట్స్ కూడా నేను క్లారిఫై చేశానని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిదీ కూడా వీడియో కింద అయితే వేస్తున్నాను, ప్రతిదీ చెప్పి. ఇక్కడ మనకి ఈరోజు అడిషనల్గా చూసుకుంటే కనుక చిత్తూరులో ఉదయం 5 గంటల నుంచి కూడా, రేపు ఉదయం 5 నుంచి కూడా సాయంత్రం 7 వరకు అయితే సర్వీసులు అయితే ఉంటాయని అయితే మనకి వేయడం
జరిగింది. ఇక హెల్ప్ డెస్క్ నెంబర్లు, మెయిన్ ఈ హెల్ప్ డెస్క్ నెంబర్లు చూసుకోండి, మీరు నోట్ చేసుకోండి. ఇవి చాలా ఇంపార్టెంట్, మీకు చాలామందికి డౌట్స్ ఉన్నాయి, హాల్ టికెట్స్ కానివ్వండి, మిగతా ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా మీరు కాల్ చేసి అయితే కనుక్కోండి, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ అయితే ఇది చిత్తూరు జిల్లాకి సంబంధించినటువంటి పూర్తి సమాచారం, ఓకేనా. సో మరొక జిల్లాకి సంబంధించినటువంటి పూర్తి సమాచారం నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. అంతవరకు కూడా ప్లీజ్ వాచ్ అండ్ టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆల్ టెక్ మెట్స్ యూట్యూబ్ ఛానల్.